యొక్క పట్టుకున్న గాంజా 24 కేజీలు దాని విలువ సుమారు 48000 ఈ విలువైన గాంజాని పట్టుకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించే అవకాశం ఉందండి రాబోయే రోజుల్లో కూడా దీని గురించి ఇంకా స్పెషల్ డ్రైవ్ సాగించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గాంజా మహమ్మారిని పడొద్దని చెప్పేసి యువతకు అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించడం జరుగుతుంది ఓకేనా సోదరా అందరికీ నమస్కారం గత కొంతకాలంగా మన జిల్లాలో ఎస్పీ సార్ అయిన సతీష్ కుమార్ ఐపీఎస్ సార్ వచ్చిన తర్వాత సందర్భంలో ఈ యొక్క గంజాయి అక్రమ రవాణా సెల్లింగ్ అనే విషయాల మీద సీరియస్గా పరిగణించి దీని మీద ఉక్కుపాదం అని మోపడం జరిగింది అందులో భాగంగా అనేక సందర్భాలలో గంజా అక్రమ రవాణా చేసేవాళ్ళని అలవాటుగా తాగేవాళ్ళని అమ్మేవాళ్ళని అందరం కూడా పట్టుకుని కేసులు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది అందులో భాగంగానే ఆ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసేందుకు భాగంగా ఈరోజు ఏలేషన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఉదయం 6:30 గంటల సమయంలో ఏలేషన్ ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకి వెళ్ళే రోడ్లో గల పాడుబడిన బిల్డింగ్ దగ్గర 4 వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ దొరకడం జరిగింది సుమారు వారి వద్ద నుండి 24 కేజీల గాంజా అదేవిధంగా వాళ్ళు తరలించిన గాంజాను తరలించడానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకొని వాళ్ళపై గాంజా నేరం పాల్పడినట్టుగా కేసు పెట్టి కోర్టుకి తరలించడం జరుగుతుంది ఆ విధంగా దొరికిన 4 యొక్క వ్యక్తుల వివరాలు గంటూతు వీరవెంకట సత్య శ్రీనివాస్ జొన్నాడ రాజేష్ పచ్చిమళ్ళ వీరబాబు పడాల గణిరాజు వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా గంజాయి తాగడానికి అలవాటు పడి దానికి బానిసలై అదేవిధంగా ఆ అలవాటును తీర్చుకోవడానికి ఆర్థికంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అలా తీసుకొచ్చిన గాంజాని వాళ్ళు కన్జంప్షన్ చేయడమే కాకోకుండా అనేక మందికి దానిని సప్లై ఇచ్చే క్రమంలో ఈరోజు యొక్క గాంజాయి తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన గాంజాయి 4 పంచుకుని దానిని వేరువేరుగా అమ్ముకోవాలన్న వాళ్ళ ఉద్దేశం ముందస్తు రాబడిన సమాచారం వరకు వీళ్ళని పట్టుకుని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాం